మనం ఈ నెల 23వ తారీఖు నుంచి లాంచ్ చేయబోతా ఉన్న జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం మీద ఓరియంటేషన్ అన్నది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రాం. అయితే రెండవది గడప గడపకు మన ప్రభుత్వం, మూడవది మనం చేయబోయే జగనన్న సురక్ష ప్రోగ్రాం తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాం. ఆఫ్ కోర్స్ ఇంకా దానికి ఒక పేరు పెట్టాల. ఇంగ్లీష్లో అయితే వైఏపీ నీడ్స్ జగన్ అనేది ఒక ఇంగ్లీష్లో అయితే కాయిన్ చేసినారు. అది మన ఎమ్మెల్యేలుగా మనకు కూడా మన 4.5 సంవత్సరాల ఈ పరిపాలనలో మన ప్రభుత్వం గొప్పగా దేశానికి ఆదర్శంగా నిలబడగలిగిన పనులు ఏం చేసాము, వాటికి సంబంధించిన ఆధారాలతో సహా అవగాహన కల్పించే కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులు అవుతేనే ఈ నెగిటివ్ మీడియా, ఈ నెగిటివ్, మనం యుద్ధం చేస్తూ ఉండేది మనం రాక్షసులతోనూ మారీచులతోనూ యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దుష్ప్రచారం అన్నది మనం యుద్ధం చేస్తూ ఉన్న మేజర్ అంశం. కాబట్టి మనం చేస్తూ ఉన్న మంచి ఏమిటి అన్నది కూడా మనం రిపీటెడ్గా ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి కుటుంబం దగ్గరికి రిపీటెడ్గా తీసుకొని పోగలగాలి. అప్పుడే ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టగలిగే పరిస్థితి ప్రతి బెనిఫిషియరీని, ప్రతి ఓటర్ను తయారు చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అది జరగాలి. ఈ నెక్స్ట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా మనం గెలవాలి. 175 నియోజకవర్గాలు మనం గెలవాలి అన్న దిశగా అడుగులు పడాలి అని అంటే, అది ఇంతకు ముందే నేను మళ్ళీ చెప్పా, అదేమి కష్టమైన పని కాదని. ఎందుకు కష్టమైన పని కాదు అని కూడా నేను చెప్పా. కారణం ఏమిటనంటే, ఆన్ అన్ యావరేజ్ 87% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్కు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో 92% హౌస్ హోల్డ్స్కు మంచి జరిగితే, మున్సిపాలిటీస్లో, అర్బన్ ప్రాంతాలలో యావరేజ్గా 84%కు మంచి జరిగింది. సో యావరేజ్, స్టేట్ యావరేజ్ చూస్తే 87% ఇళ్లకు, ప్రతి ఇంటికి మంచి జరిగింది. ఇది ఆ కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీ అని కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఇదే పరిస్థితి, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. మరి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఇదే పరిస్థితి అయినప్పుడు, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి అయినప్పుడు, మన వల్ల దేవుడి దయతో మన ప్రభుత్వం మంచి చేయగలిగింది అని చెప్పి గట్టిగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు, ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, వాళ్ళ మనసులో ఇది నిజమే కదా అన్న భావన తీసుకురావడం, ఆ భావనే వాళ్ళ ఆశీస్సులుగా మనకు మారి ఆ ప్రతి ఇల్లు మనకు ఓటేసేట్టుగా జరగడం, అది జరిగితే ప్రతి గ్రామము మనకు ఓటేస్తుంది, ప్రతి నియోజకవర్గము మనకు ఆటోమేటిక్లీ ఓటు వేసే పరిస్థితి వస్తుంది. సో ఇంత మంచి జరగకపోతే అది వేరే విషయం, కానీ ఇంత మంచి నిజంగానే ప్రతి ఊర్లోనూ జరిగినప్పుడు, ప్రతి ఇంటికి ఈ మంచి జరుగుతూ ఉన్నప్పుడు, మనం కొంచెం కష్టపడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కను, ఆ ప్రతి చెల్లెమ్మను జరిగిన మంచి గురించి వివరిస్తూ వాళ్ళను, వాళ్ళ ఆశీర్వాదాలు మనం తీసుకోగలిగితే సాధ్యమవుతుంది. సో ఈ కార్యక్రమం జరిగించే దాంట్లోనే భాగంగానే మీరు గడప గడప పోవడమైనా కూడా అదే కార్యక్రమంలో భాగంగానే చేస్తూ ఉన్నారు. మీరొక్కరే కాకుండా క్యాడర్ను కూడా యాక్టివేట్ చేస్తూ, బూత్ కమిటీస్ను ఫామ్ చేస్తూ, మన విషయంలో బూత్ కమిటీస్ అంటే గృహసారథులు, యువర్ బూత్ కమిటీస్ ఆర్ గృహసారథులు. సో గృహసారథులను, ప్రభుత్వం తరపున మంచి జరిగిన మన వాలంటీర్లను, వీళ్ళందరినీ కూడా మనం ఏకం చేస్తూ, సచివాలయం కన్వీనర్లను వీళ్ళందరినీ కూడా ఏకం చేస్తూ, ప్రతి ఇంట్లోనూ కూడా జరిగిన మంచిని వాళ్ళతో కూడా పంచుకోవడము, వాళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ పంచుకోవడము, ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఏదైనా ఉంటే వాళ్ళకు అది కూడా మంచి జరిగించే కార్యక్రమం చేయడం,
ఇవి రాబోయే రోజుల్లో ముమ్మరంగా మనం చేయాల్సిన పనులు. ఒకవైపున మనం చేస్తాం, ఒకవైపున గ్రామస్థాయిలో వీళ్ళందరి చేత కూడా చేయించే కార్యక్రమం. ఇది సైమల్టేనియస్లీ జరుగుతూ పోవాలి. ఇక జగనన్న సురక్ష విషయానికి వచ్చేసరికి, జగనన్న సురక్ష అన్నది ఇప్పుడు ఇంతకుముందే మనం జగనన్నకు చెబుదామని చెప్పి ఒక ప్రోగ్రాం చేసాం. జగనన్నకు చెబుదామనే ఒక ప్రోగ్రాంలో ఎక్కడైనా కూడా ఏదైనా కూడా సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే, మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటువంటి పరిస్థితిలో ఉన్న ఏ సమస్య అయినా కూడా మీరు జగనన్నకు చెబుదామనే ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి, మేము దాని పరిష్కారం అయ్యేట్టుగా అడుగులు వేస్తాము అని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం జగనన్నకు చెబుదామని. ఈ జగనన్నకు చెబుదామనే ఈ ప్రోగ్రాం కూడా జగనన్న సురక్ష అనే ఈ ప్రోగ్రాంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రాం ఆ ప్రోగ్రామ్ను కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఈ ప్రోగ్రాంలో జగనన్న సురక్ష ప్రోగ్రాంలో ఆ జగనన్నకు చెబుదాం అన్న ప్రతి వినతి కూడా దీంట్లోకి భాగస్వామ్యం కూడా అవుతుంది. కావడమే కాకుండా అడిషనల్గా ఇది అవుతుంది. జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం ఏమిటి అని అంటే, జగనన్న సురక్ష అనే ప్రోగ్రాంలో ఎంటైర్ సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, గృహ సారథుల వ్యవస్థ, ఈ వ్యవస్థ అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళి జల్లడబడుతుంది. అంటే ఎక్కడైనా కూడా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా, అది రేషన్ కార్డు స్ప్లిట్ కానివ్వండి, హౌస్ హోల్డ్ సర్వే కానివ్వండి, ఎక్కడైనా కూడా 99.5% మంచే జరిగింది, ఆ 0.5% అయినా కూడా అది కూడా మిగిలిపోకూడదు అనే జల్లడబెట్టే కార్యక్రమం ప్రతి ఇంటికి వీళ్ళు వెళ్తారు. ఇదొకటే కాకుండా రకరకాల సర్టిఫికెట్లు, ప్రతి ఇంట్లోనూ అవసరమైన సర్టిఫికెట్లు, అది బర్త్ సర్టిఫికెట్ నుంచి, కాస్ట్ సర్టిఫికెట్ నుంచి, డెత్ సర్టిఫికెట్ నుంచి, ఇంకా రకరకాల సర్టిఫికెట్లకు కూడా అవసరమైన పరిస్థితి ప్రతి ఇంట్లోనూ కూడా దాదాపుగా ఉండొచ్చు. ఇలా ప్రతి అవసరము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పలకరీయడము, కాసేపు టైం గడపడము, ఏదైనా సమస్య ఏదైనా ఉంటే సర్టిఫికెట్ పరంగా కానీ, స్కీముల పరంగా కానీ, ఇంకొకటి కానీ సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్యను పరిష్కరించేందుకు జగనన్న సురక్ష అనే కార్యక్రమం. ఒక 1 వారం రోజులు పూర్తిగా ప్రతి ఇల్లు కూడా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత జల్లడబట్టే కార్యక్రమం, ఏ సమస్య లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటాం. కనీసం మనం వచ్చాం, అడిగాం, తెలుసుకున్నాం, టైం గడిపాం, అన్నీ అడిగాం. ఆ తర్వాత కూడా నాకేం లేదు నాయన, మీరు బాగా చేసినారు, సంతోషం నాయన అంటే ఆశీస్సులు ఇస్తారు. లేదు పలానా సమస్య ఉంది నాయన అని అంటే సాల్వ్ చేసేదానికి అడుగులు వేస్తాం. సో ప్రతి ఇంట్లోనూ ఆశీస్సులు తీసుకుంటూ పోతాం. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏమిటి అని అంటే, మండల స్థాయిలో అధికారులను పూర్తిగా సచివాలయంలో ఒక రోజంతా గడిపేట్టుగా చేస్తూ ఉన్నాం. మండల్ లెవెల్లోనే టీమ్స్ ఫామ్ చేస్తూ ఉన్నాం. తహసీల్దార్ అండ్ ఈఓ, పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండి, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఈఓను, తహసీల్దారు ఒక టీమ్గా ఫామ్ అయి మండలంలో ఒక భాగం విలేజెస్కు వాళ్ళు పోతారు. 2 భాగంలో ఉన్న విలేజెస్కు ఆ మండలంలోనే ఎంపీడీఓ అండ్ డెప్యూటీ తహసీల్దార్ వీళ్ళు కూడా 2వ టీం కింద ఫామ్ అవుతారు. పలాని రోజు మేము వస్తూ ఉన్నాము అని చెప్పేది వాళ్ళు ఆ రోజు సచివాలయానికి వచ్చేస్తారు. ఆ డేట్ ఏమిటి అనేది కూడా ముందుగానే చెప్తాం. ప్రతి వాలంటీరు, ఈ గృహ సారథులు వీళ్ళంతా కూడా, ఇంకా ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే ఆ ఉత్సాహవంతులు కూడా